హెచ్సీఏ గౌరవానికి తానెప్పుడూ భంగం కలిగించలేదని అజారుద్దీన్ వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు సభ్యులు అజారుద్దీన్కు షోకాజ్ నోటీసులు పంపారు. ఇవాళ నుంచి అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడు కాదని సభ్యులు పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులపై స్పందించిన అజారుద్దీన్ ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లోని 9 మందిలో 5గురు ఒక వర్గంగా ఏర్పడి హెచ్సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఐదుగురు చెప్పిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హెచ్సీఏలో అవినీతి అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామన్న అజారుద్దీన్ అంబుడ్స్మెన్ నియమిస్తే అవినీతి బయటపడుతుందని వ్యతిరేకించారని పేర్కొన్నారు. For having multiple clubs before also, and I mean they have been charged by the ACB also, and then they are awaiting the cases which is happening now, and they have on moral grounds actually they should resign for having all these things, you know, what they have done. So what they are doing is totally illegal, because they cannot do anything without the president. The president has to be there. Without my concurrence, they cannot do anything. They cannot hold meetings.